హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. దేశవ్యాప్తంగా కరోనా పాండమిక్ సంచలనం రేపుతుంటే, ఈ మధ్య జూన్ 3, 2020 రష్యా నొరాల్స్క్ ప్రాంతంలో నొరాల్స్క్ నికెల్ అనే కంపెనీలో ఫ్రైడే రోజు డీజిల్ ట్యాంక్ కొలాప్స్ అయ్యి, ఎలా కొలాప్స్ అయిందంటే దాని ఒక పిల్లర్ ఉంటుంది కదా, పిల్లర్కి రస్ట్ పట్టి కొలాప్స్ అయిందనేసి కంపెనీ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇక్కడ ఇలా కొలాప్స్ అవ్వడం వల్ల ఆ ట్యాంక్లో ఉన్న 21,000 టన్స్ డీజిల్ లీక్ అయిపోయింది. దీంట్లో 15,000 టన్స్ అంబర్నయ అనే రివర్లో కలిస్తే 6,000 టన్స్ నియర్ బై ల్యాండ్లో, సరౌండింగ్ 7 మైల్స్ వరకు ఉండే ల్యాండ్లో చేరిపోయింది అనమాట. సో ఈ ఒక యాక్సిడెంట్ వల్ల రష్యా ప్రెసిడెంట్ వ్లాడిమిర్ పుటిన్ ఆ ఒక ప్రాంతాన్ని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీగా డిక్లేర్ చేశారు. అలాగే ఆ ఒక కంపెనీ అనేది ఆ ఒక క్లీనింగ్ ప్రాసెస్కి పడే ఖర్చుల్ని భరించాలనేసి తెలిపారు. భరించేదంతా ఓకే, బట్ ఈ యొక్క ఇన్సిడెంట్ ఎంత పెద్ద డిజాస్టర్ అంటే దీనివల్ల ఎన్నో జంతువులు చనిపోతాయి. ఎలా అంటే ఈ డీజిల్లో 15,000 టన్స్ అనేది రివర్లోకి చేరిపోయింది. దీనివల్ల ఆ రివర్లో ఉండే కంప్లీట్ ఎకో సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. బికాస్ ఈ డీజిల్ అనేది టెంపరేచర్ రైజ్ చేస్తుంది అండ్ ఆ వాటర్ని కంప్లీట్గా పొల్యూట్ చేస్తుంది. ఎంతగా పొల్యూట్ చేస్తుందంటే ఆ రివర్ని క్లీన్ చేయాలంటే, ఇప్పుడు డీజిల్ని రిమూవ్ చేయాలంటే మినిమం 10 ఇయర్స్ పడుతుంది. ఓకేనా, అర్థం చేసుకోండి ఎంత పొల్యూట్ అవుతుందని. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఆక్వాటిక్ ఎకోసిస్టమ్కి ఆక్సిజన్ ఎలా దొరకాలంటే అట్మాస్ఫియర్ ద్వారా. అది ఎలా లభిస్తుందంటే అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ను వాటర్తో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని అక్కడ ఉండే జంతువులు బ్రీత్ చేస్తుంది అన్నమాట. బట్ ఇప్పుడు ఏమైంది, డీజిల్ అనేది రివర్లో చేరి ఒక లేయర్ ఫామ్ అవుతుంది అనమాట పైన. ఎందుకు లేయర్గా ఫామ్ అవుతుంది అంటే వాటర్ కన్నా డీజిల్ ఒక డెన్సిటీ అనేది వెరీ లెస్ అనమాట. సో దాన్ని వాటర్ పైన తేలుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ చేయి పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకోండి, దానిపైన వాటర్ వేస్తే మీకు టచ్ అవుతుందా? లేదు. అలాగే ఈ వాటర్ పైన డీజిల్ అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ అనేది వాటర్తో డిజాల్వ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ ఎకోసిస్టంలో ఉండే అన్ని జంతువులకి ఆక్సిజన్ దొరకదు. సో దీనివల్ల అన్ని జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. ఒకటి సెకండ్ నెక్స్ట్ ఈ రివర్ అనేది ఓషన్లో పోయి చేరుతుంది అనమాట. సో అక్కడ ఉండే జంతువులకు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫిషెస్ ఆర్ సంథింగ్, ఆ ఓషన్లో ఉండే ఫిషెస్ని తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందని ఒక రిపోర్ట్ చెప్తా ఉంది. అలాగే ఈ రీజన్ ఉండేది నియర్బై ఆర్కిటిక్ అనమాట. ఆర్కిటిక్ ప్రాంతంలో ఫుల్గా ఉండేది మంచులు. ఇలా డీజిల్ అనేది డిజాల్వ్ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది, అంటే టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఇలా టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల చుట్టుపక్కల ఉండే అంత ఆర్కిటిక్ రీజన్లో ఉండే అంత మంచులు కరిగిపోతాయి. అందుకోసమే రష్యా ప్రెసిడెంట్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీగా అనౌన్స్ చేశారు. నొరాల్స్క్ నికెల్ అనే కంపెనీ చిన్న కంపెనీ కాదు, వరల్డ్లోనే నికెల్ అండ్ పలాడియంని ప్రొడ్యూస్ చేసే ఒక లీడింగ్ కంపెనీ అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలో ఎన్నో పొల్యూషన్కి కారణమవుతుంది, ఎన్నో ఎకోసిస్టమ్ని నాశనం చేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఒక మాట చెప్పాలి, రోజు సోషల్ మీడియాలో ఎన్వైరన్మెంట్ గురించి పోస్ట్ చేస్తాం, వీడియోలు పెడతాం, ఎన్వైరన్మెంట్ లేకుండా మేం లేదు అలా ఇలా అని పోస్ట్ చేస్తాం. అలా ఎస్ మంచిదే, బట్ పోస్ట్ చేస్తే సరిపోదు. మనం 1 ఇయర్కి అట్లీస్ట్ ఒక చెట్టునైనా నాటండి, అట్లీస్ట్ మీ బర్త్డే రోజైనా నాటండి అండ్ ఎన్వైరన్మెంట్ డేకి విషెస్ చేస్తాం. లేకుంటే ఎన్వైరన్మెంట్ డే రోజైనా ఒక చెట్టు నాటండి. ఒక్కొక్కరు ఒక చెట్టు నాటితేనే చాలు. నెక్స్ట్ జనరేషన్కి మేము ఏమైనా ఇవ్వాలి అనుకో, మంచిగా ఉండే క్లీన్గా ఉండే ఒక ఎన్వైరన్మెంట్ని గిఫ్ట్ అయ్యండి. దానికి మించిన గిఫ్ట్ ఇంకొకటి లేదు. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ టు ప్లాంట్ ట్రీస్, సేవ్ అవర్ ఎన్వైరన్మెంట్. థ్యాంక్ యూ.